తెలుగు సినీ సాహితి చరిత్రల మైలురాయి. తన పాటలతోటి ఓ తరాన్ని ఉర్రూతలూగించిన గొప్ప వ్యక్తి చందల కేశవదాసు. సినిమా సాహిత్యానికి పునాదులేసిన వాళ్లలో ఆయన ఒకరు. కేశవదాసు రాసిన ఎన్నో పాటలు జనాల మనస్సును గెలుచుకున్నాయి. ఇవాళ ఆయన 141వ జయంతి. చందల కేశవదాసు తెలుగు సినిమా సాహిత్యానికి పునాదులేసిన తెలంగాణ బిడ్డ. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి, కేశవదాసు సొంతూరు. చందాల లక్ష్మీనారాయణ పాపమ్మల రెండో సంతానమైన 1876 జూన్ 20న పుట్టారు. కేశవదాసు తండ్రి పురాణాలు భాగవతం చదువుతూ ఉండేవారు. ఆ ప్రభావమే ఆయన మీద కూడా ఉంది. అతను మహా గొప్ప కవి. వాళ్ళ నాన్న వారసత్వం నుంచి వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప రచయిత. ఇట్లా నాటక రంగంలో ఉండేవాడు, ఊళ్ళో కూడా వైద్యం చేసేవాడట. ఆయన వారసత్వంగా ఈ కేశవదాసు గారు అదే తండ్రి వారసత్వంలో వచ్చి ఈ గ్రామానికి మంచి పేరు తెచ్చిండు. ఈ పాటను రాసింది చందాల కేశవదాసే. 1931లో ఆలం ఆరా సినిమా వచ్చింది. అదే ఏడాది తెలుగుల భక్త ప్రహ్లాద సినిమా వచ్చింది. దానికి కూడా కేశవదాసు పాటలు రాశారు. రామ భక్తుడిగా, సేవకుడిగా సంగీతం, హరికథలు చెప్పటం, సాహిత్యం, నాటకాలు వేయడంలా కేశవదాసుకి మంచి పట్టుంది. ప్రజలల్లా తిరుగుతూ వాళ్లను ఆధ్యాత్మిక భావాల వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కొన్ని పద్యాలు రాశారు. నాటికలల్లా నటిస్తూ ఆకట్టుకునేవారాయన. 1911లో ఆయన రాసిన కనెక్తార నాటకం జనాల్ని బాగా ఆకట్టుకుంది. హరికథలు చెప్పేవాడు, ఏదైనా పుస్తకాలు రాసేవాడు. పొద్దున్న జాటేవుడు పొలం కాడిపోయి తొత్త మన వాగుల నీళ్లు కూడా మొహం కడుక్కునేది. 1931-32లో మంచి దర్శకుడిగా పేరున్న హెచ్ఎం రెడ్డి కేశవదాసును చెన్నైకి పిలిపించుకుని భక్త ప్రహ్లాద సినిమాకు పాటలు రాయించుకున్నారు. 1935లో ఆరూరా ఫిల్మ్ కార్పొరేషన్ వాళ్లు నిర్మించిన సతీ అనసూయ సినిమాకు కేశవదాసు కథా రచనతో పాటు మాటలు, పాటలు కూడా రాశారు. సతీ సక్కుబాయి సినిమాల కృష్ణ పోబోకురా, రాధేల కరుణ, ఆటలాడుకోరా, పాలమీగడ పలుమార్లు భుజించు లాంటి పాటలు రాశారు. అప్పట్లో ఆయన రాసిన పాటలను 1960 దాకా వచ్చిన కొన్ని సినిమాలల్లా వాడుకున్నారు. ఇట్లా తెలుగు సినీ చరిత్రల తొలి పాటల రచయితగా కేశవదాసు చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఎప్పుడు బల్లపీట మీద కూర్చొని రాతపైనే అన్ని పురాణాలు అన్ని చెప్పుకునేది. ఆయనే మాట్లాడేది, ఉండమ్మ రామ్మ అని పోని పిల్లగాళ్ళ తీసుకునేట్టు దగ్గర తీసుకునే పాట కూడా పాడేది. 1948లో సినిమా రంగం నుంచి తప్పుకున్నారు కేశవదాసు. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలున్న తన బంధువుల దగ్గరే ఉండిపోయారు. ఊళ్ళో ఉన్న గుడిలా ఆధ్యాత్మిక సేవ చేస్తూ 1956 మే 14న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారాయన. ఇక్కడే ఆయన సమాధిని కూడా కట్టారు. గొప్ప రచనలు చేసిన చందాల కేశవదాసు గారి గుర్తింపు ఈ తెలంగాణ, మా తెలంగాణ రాష్ట్ర నలుమూలన తెలిసేలా వారి గురించి ఎన్నో పుస్తకాలు, రచనలు, వారు చేసిన రచనలు, వారు రాసిన సంగీతం, పాటలు, అవన్నీ తెలుగు తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రఖ్యాతి చెందాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. తెలంగాణ సర్కార్ చందాల కేశవదాసుకు తగిన గుర్తింపు ఇవ్వాలంటున్నారు గ్రామస్తులు.